시간 갖고 해. 오, 이기지야. 오이. 오늘로 또 갔어. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైరత్ లో తర్నం వాకు భారీ వర్షానికి నామమాత్రంగా వేసిన తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా వేసిన వంతెన తెగిపోవడంతో కొత్త కష్టాలు వచ్చి పట్టాయి. నిత్యం జైరత్ బేల మండలాల నుంచి ప్రతిరోజు ఎంతో మంది యువకులు ఉపాధి కోసం జిల్లా కేంద్రానికి వెళ్తారన్నారు. వంతెన తెగిపోవడంతో మరో దారి లేకుండా పోయింది. జిల్లా నుంచి వచ్చే అధికారులు, ఉపాధ్యాయులు, జైరత్ మండల కేంద్రానికి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇకనైనా అధికారులు స్పందించి తొందరలో వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ వాగు నీళ్లతోటి వచ్చిన బ్రిడ్జి మొత్తం కూలిపోవటం జరిగింది. అనేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది అనుకుంటే ఆ ఒక్క స్లాబ్ ఎన్నో రోజులలో ఇప్పటి నుంచి నాలుగు నెలల నుంచి బంద్ అది ఇరిగిపోయి ఉన్నది. ఇరిగిపోయిన తర్వాత దానికి చేస్తా అని అనుకుంటే ఎప్పుడో దానికి ఎప్పుడో చేయగలుగుతుంటుంది. ఇప్పటిదాకా నిద్రపోయిన వాళ్ళు ఈ చేతగాంతనం ఇది మళ్ళీ అది అట్లనేగా ఒకటి కాక రెండు బిడిజీలు కింద వేసిండు. ఆ పసరతోటే ఈ బిడిజీ తయారైపోతుండే, ఎవరికి ఇబ్బందులు కలగకపోతుండే. ఇప్పుడు అనేక వేల జనాభాకు బాగా తక్లీఫ్ అవుతున్నది, అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి తూతు మంత్రంగా వేసి అనేక పబ్లిక్కు తక్లీఫ్ చేసిండ్రు. ఇప్పుడు స్కూల్ పిల్లగాళ్ళు కానీ స్కూల్ బడులు కానీ ఇప్పుడు రావటానికి పోవటానికి ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లగాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కడ ఉండాలా, వాళ్ళు ఎక్కడ దిగాలా, అది పెద్ద అధ్వానంగా మారింది ఇది తోవ. కాబట్టి ఈ తోవ అంతా రాజుర్చు ఆదిలాబాదు ఈ తోవ దీనంతా ట్రాఫిక్ ఏ రోడ్డు ఉండదు ఆదిలాబాద్ జిల్లాలో. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేసి జోగిరామన్న ఇప్పటిదాకా దానికి పట్టించుకోలేదు. కానీ ఇప్పటిదాకా ఎవరు దీని మీద ఏం అనుకోలేదు. చేద్దాము మరి పబ్లిక్ తక్లీఫ్ అవుతుందని అనుకోలే. ఈ నాలుగు నెలల నుంచి వెయిటింగ్ చేసింది కానీ ఇప్పటిదాకా బిడిజిన వాడు ముట్టుకోలేదు. కెమెరా తోటు మై నేను తరుడ సర్పంచ్ని మాట్లాడుతున్నా. కాబట్టి దీని మీద దయదాల్చి ఇప్పటికన్నా ఏమన్నా రెస్పాన్స్ చేసి దీనికి ఏమన్నా రిపేర్ చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సభ ముఖంగా ఎందుకంటే ఈ జైనత్ మండల్ కానీ బేల మండల్లో కష్టమైన తీరమైన కష్టాలు, ఎందుకంటే ఈ వర్షాలతోని ఈ పొంగిన ఈ సాత్నాల వాగుతోని మా కష్టాలు తీర్తలేవు అన్న ఉదయంతో. ఎందుకంటే ఇప్పుడు జైనత్ మండల కానీ బేల మండల కానీ ఇప్పుడు చదువుకు కానీ వ్యవసాయంకు కానీ ఇలా రహదారి ఇలా ఇంత కష్టంగా అనుభవిస్తున్నామంటే ఇలా మేము సదులకు కూలిపోతున్నాము. ఇలా రైతులు కూడా ఎక్కడన్నా మనము తెచ్చుకుందామన్నా కూడా ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఇక్కడ తెచ్చుకుందామన్నా కూడా మాకు రహదారి లేక మేము
నష్టపోతున్నాము. ఇక్కడ మండళ్ళు ఉన్నాయి కూడా, రెండు మండళ్ళ పబ్లిక్ కూడా కూడా రాక లేరు. ఇలా పిల్లల చదువులు కూడా ఇలా ఇక్కడ వచ్చింది బాగా అంటే ఇలా ఈరోజు చదువైనట్లే ఇలా చదువులకు కూడా ఇలా మేము దూరం అవుతున్నామంటే చదువు కూడా ఇలా మాకు అన్యాయంగా చదువు కూడా మాకు చదువు కూడా రాకపోతున్నదంటే ఇలా చదువు కూడా అడ్డం వేస్తున్నదంటే ఈ ప్రతి లీడర్లు, ఎందుకంటే కాంగ్రెస్ లీడరు నేనున్నా, బీజేపీ లీడరు నేనున్నా, ఇలా టీఆర్ఎస్ లీడరు నేనున్నా. ఎక్కడున్నారు మీరు? ఏ పరిస్థితి ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నాను మాకు ఏ అనుభవాలు ఇంత లీడర్ నుండి కూడా ఇలా మాకు ఇంత అనుభవం కష్టపెడుతున్నదంటే మీరు ఇలా లీడర్లు ఉండి ఏం చేస్తారు? ఇలా తలుసుకుంటే బేల మండలి కానీ జైనత్ మండలి కానీ మిమ్మల్ని ఎక్కడ దాకా ఎక్కడ దాకా ఈ ఓటుకు కూడా అడగ వచ్చే ఆధారం కూడా అర్హత కూడా లేదు మీకు. ఎందుకంటే మాకు ఇంత ప్రజలని కష్టపెడుతున్నారంటే ఓటేసే అర్హత లేదు. ఎందుకంటే ఈ భూమిని మేము చేస్తాం, మేము చేస్తాం, మేము చేస్తామని డిప్టప్ నాకు దొంగ నాటకాలు నా ఆడి ఇలా ఢిల్లీలో పోలా. ఎందుకంటే గడ్కరీ నిట్కర్ గడ్కరీ ఉన్నాడు రోడ్డు రవాణా శాఖ మంత్రి దగ్గర పోలా, ఆడ ఢిల్లీ దగ్గర పోయి పండాలా. ఎందుకంటే మాకు రోడ్డు సౌకర్యం లేదు, రెండు మండలకు ఇబ్బంది ఉన్నది.